నేను నిజంగానే నా చెల్లెల్ని నా చెల్లెల భర్తని బాధపడుతున్నాను. నా చెల్లెలు నా కోసం ఎంతో త్యాగం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. అంతమందిని బాధపెట్టి ఏడిపిస్తే నా జీవితానికి అర్థమై ఉంటుంది. చెప్పేస్తాను, నీ బిడ్డ నాకొద్దు చెల్లి, నీ బిడ్డ నీ దగ్గరే ఉంచుకొని చెప్పేస్తాను. నువ్వు నీ భర్త సంతోషంగా ఉండండని చెప్పేస్తాను. మాలిని, ఎక్కడికి వెళ్తున్నావు? బిడ్డను వదులుకుంటానని చెప్పడానికి వెళ్తున్నాను. ఇంతకాలం కావాలనుకున్నావు, ఇప్పుడు వద్దనుకుంటున్నాను. నీ నిర్ణయం కరెక్టేనా? కరెక్టే. అందరి కన్నీళ్లను నా నిర్ణయమే తుడుస్తుంది. తర్వాత జీవితాంతం నీకు కన్నీరే మిగులుతుంది. ఒకరు సంతోషంగా ఉండాలంటే మరొకరు బాధపడక తప్పదు. బాధలు అనుభవించడం మల్లీకి చిన్నప్పటినుంచి అలవాటే. ఆ బాధని మళ్ళీ కదలే. ఇంతకాలం నా చెల్లి నా గురించి బాధపడింది, ఇకపై నా చెల్లెలు సంతోషంగా ఉండాలి. ఈ అవకాశం వదులుకుంటే జీవితాంతం గొడ్రాలు అనే పేరుని మొయ్యాల్సి వస్తుంది. అసలు నీకు జీవితమే ఉండదు. పర్వాలేదు, బిడ్డను వదులుకుంటే నీ స్వార్థాన్ని వదులుకున్నట్టని నువ్వనుకుంటున్నావు. బిడ్డను వదులుకున్న తర్వాత నీకు పసుపు కుంకుమలు ఉంటాయి గాని సంతోషాలుండవు. భరిస్తాను. మాతృత్వం లేని ఆడజన్మ అనవసరం. మాతృత్వంకి నోచుకొని వారు ఎందరూ లేరు? వారందరూ బ్రతుకుతున్నారు కదా. వారి దగ్గరకు వెళ్ళి వారి బాధను అడుగు. ఎంత నరకం అనుభవిస్తున్నారో చెప్తారు. ఒకరి గురించి నాకనవసరం. నేనైతే నా చెల్లెలి బిడ్డని దానం పొందాలని అనుకోవడం లేదు. ఇదే నీ చివరి మాట? అవును. నీ గొయ్యని నువ్వే తవ్వుకుంటున్నా. మల్లిని కాళ్లా వేళ్లాపడి బ్రతిమిలాడుకుని వ్రతం దగ్గరికి నిన్ను రప్పించి వ్రతంని సంతోషంగా జరుపుకుంటూ ఉంటే ముందు ఆ కౌసల్య వచ్చి చెడగొట్టింది, తర్వాత నువ్వొచ్చి అనుమానించావు. నీ తర్వాత ఆ గౌతమ్గాడొచ్చి అనుమానించాడు. అంటే నీకోసం ఒకసారి దత్తత బిడ్డను దాచిపెట్టానని ఇప్పుడు మల్లిని కూడా నేనే దాచిపెట్టాను అనంటే ఎలా మల్లి? ఇదెంతవరకు న్యాయమమ్మా? అసలిప్పుడు నాకేమనిపిస్తోందో తెలుసా? అసలు ఈ వ్రతం ఏర్పాట్లు చేయకుండా ఉండుంటే బావుండేదనిపిస్తోంది. మంచికి పోయినా చెడెదురవుతోంది. ఏం చేస్తాను, ఇదంతా నా కర్మ. నాకు మంచి రోజులు నడవడం లేదు మల్లి. అందుకే తాణ్ణి పట్టుకున్నా కూడా పావుని పట్టుకున్నాను అని మీరంతా అంటున్నారు. నీ మాటల్లో నాకు నిజాయితీ కనిపించట్లేదు. మళ్ళీ ఎక్కడ దాచిపెట్టావో చెప్పు మామ్, ప్లీజ్ మామ్. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎలా అనగలుగుతున్నావు మల్లి? ఈ సమయంలో మళ్ళీని దాచిపెట్టాల్సిన అవసరం నీకు తప్ప మరొకరికి లేదు మామ్. షట్ అప్ మల్లి. చిన్న పిల్లని బుజ్జగించి చెప్తున్నట్టు చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? నువ్వనుమానించాల్సింది తల్లిని కాదు, ఆ గౌతమ్గాణ్ణి. నాకైతే ఆ గౌతమ్గాడి మీదే అనుమానంగా ఉంది. గౌతమ్ ఎందుకు అలా చేస్తాడు? గతంలో వాడు చేసిన పనులన్నీ అలాంటివే కదా. అవన్నీ మళ్ళీ కోసం చేశాడు గాని మళ్ళీ నేదైనా చెయ్యాలని ఎందుకనుకుంటాడు? 100% వాడే చేసుంటాడు. వాణ్ణి పట్టుకొని నాలుగు తన్ని అడగండి. ఏమంటుంది? గౌతమ్ని సస్పెక్ట్ చేస్తుంది. వసుంధరతతో పాటు మాలిని కూడా ఇందులో భాగం ఉంది. ఎందుకంటే మాలిని నన్ను ఇంతకుముందు కలిసి నువ్వు కోర్టుకి వెళ్ళ గౌతమ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. నేను కోర్టుకెళ్తే మల్లి నాకు విడాకులిస్తానని చెప్పింది కాబట్టి మేం విడిపోకూడదని మాలిని నన్నలా రిక్వెస్ట్ చేసింది అనుకున్నాను. గాని మాలిని నా సమయంలో నేను అనుమానించలేకపోయాను. నేను కోర్టులో గెలుస్తానని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. అందుకే మళ్ళీనెక్కడో దాచేసి నాటకాలాడుతున్నారు. వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుందంటే బిడ్డను కనేంతవరకు మళ్ళీ ఎక్కడుందో బయటపెట్టరు. అయితే స్టేషన్కు వెళ్ళి తల్లికూతుళ్ళిద్దరి మీద కేసు పెట్టు. గతంలో నీ మీద చీటికి మాటికి కేసులు పెడతామని బెదిరిస్తుండేవాళ్ళు కదా. ఇప్పుడు నువ్వు ఆపాంచే, మైసమ్మ హెల్ప్ తీసుకో. మైసమ్మ అయితేనే వాళ్ళిద్దరికీ సరైన రీతిలో బుద్ధి చెప్తుంది. మైసమ్మ గతంలో వసుంధరను రోడ్డు మీద నడిపించి తీసుకుని వెళ్ళింది. ఈసారి జనమందరూ చూస్తుండగా లాటీతో కొట్టుకుంటూ తీసుకెళ్తుంది. నీ భార్య గురించి నువ్వు ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చుంటే కుదరదురా.
ఇమీడియట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. కేసులు పెడితే తేలే వ్యవహారం కాదమ్మా ఇది. మాలినిని, వసుంధరతను పర్మనెంట్గా మన జీవితాల్లో నుంచి తీసేయాలి. వాళ్లమీద నేను శాశ్వతమైన గెలుపుని సాధించాలి. అయితే అందుకు ఏం చేయాలో ఆలోచించు. నువ్వు చేసే పని వలన వసుంధర మాలినీలు మన ఇంటివైపు కన్నెత్తి కూడా చూడకూడదు. మళ్ళీ మనకు దూరం అయిపోకూడదు. బిడ్డ మన్నుంచి విడిపోకూడదు. ఏం చెయ్యాలో అదే చేస్తానమ్మా. మళ్ళీ మాలినీని గుడ్డిగా నమ్మింది. చివరికి ఆ తల్లి కూతుళ్ళ చేతిలోనే మోసపోయింది. తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకురామ్మా. నీ విషయంలో మొదటిసారి రైట్ డెసిషన్ తీసుకున్నాను. కూల్. ఏమండి, ఆగండి, ఏమండి, తలుపు తీయండి, ఏమండి తలుపు తీయండి, ఏమండి నన్ను ఇక్కడ బంధించకండి, తలుపు తీయండి, నన్ను బయటికి తీసుకెళ్ళండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఏమండి మన వల్ల అక్కకు అన్యాయం జరగకపోయుంటే నేను ఇలా ఎందుకు ఆలోచిస్తానండి. మీకు విడాకులిచ్చి మీకు దూరం ఎందుకు అవుతానండి. మీరు భయపడైనా మనసు మార్చుకుంటారని అలా అన్నానండి. మీరు లేకుండా నేను ఎలా బతకగలనండి. సుమంగళిగా మీ ఒడిలోనే చనిపోయే వరకు నేను మీతోనే ఉంటానండి. తలుపు తీయండి. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఏమండి, నా ఘోష మీకు వినిపించడం లేదా? కడుపుతో ఉన్న నిన్ను ఇలా ఇబ్బంది పెట్టకూడదు, కాని మన భవిష్యత్తు కోసం తప్పదు. ఐమ్ సారీ, ఐమ్ వెరీ సారీ మాలి. ఏమండి, మీరు నా బాధ గురించి ఆలోచించండి. భర్తవి కదా. భర్తని కాబట్టే ఏ భర్త పడని కష్టాలను పడుతున్నాను. మీరు కష్టాలు పడ్డం లేదు, కష్టాలు పెడుతున్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు తిను. ఏంటి పిచ్చి పని? పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తుంది మీరు. మనిషేనా మీరు? నా పరిస్థితి తెలిసి కూడా నన్ను ఇక్కడ ఎలా బంధిస్తారు? నా మంచితనం చూడాలనుకో, నా చెడుతనం చూడాలనుకోకు, నా ప్రేమను చూడాలనుకో, నా కోపం చూడాలనుకోకు. మర్యాదగా తిను, లేదంటే నేనే బలవంతంగా తినిపించాల్సొస్తుంది. ఎందుకంటే నీ పంతాలకి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇబ్బంది పడకూడదు. మీ ప్రేమని చూసి ఆనందపడాలో బాధపడాలో కొద్ది రోజులుగా నాకర్థం కావడం లేదు. ప్రేమని మరో ఆడదైతే గొప్పగా అర్థం చేసుకుని నన్ను తలపై మోసేది. నీకర్థం కావడం లేదు. దగ్గరగా ఉన్నప్పుడు బంధాల విలువ తెలుసుకోలేకపోతే దూరమైనప్పుడు బాధపడాలి. సరే, నేనే తినిపిస్తాను, తిను. గుడ్. ఎందుకిలా రాక్షసుడిలా తయారవుతున్నారు? అలా తయారు చేస్తుంది నువ్వే. రాక్షసులైతే అన్నం పెడతారా? లాగేసుకుంటారు. రాక్షసులైతే ప్రేమను చూపిస్తారా? రాక్షసత్వం చూపిస్తారు. నేను రాక్షసుణ్ణి కాదు, అద్భుతమైన ప్రేమికుణ్ణి. నీకోసం ఏమైనా చేస్తాను. తీసుకో. తప్పుల మీద తప్పులు చేస్తున్నట్టు మీకు అనిపించడం లేదా? అనిపించడం లేదు.
ప్రజెంట్ నేను చేస్తున్నది కరెక్టే. నాకున్న పరిస్థితులకి, వసుంధరత్త మాలినీలు పెట్టిన ఇబ్బందులకి నేను ఏదైతే చేస్తున్నానో అదే కరెక్ట్. 9 నెలలు పడింది, ఇదే నేను మీ దగ్గర బందీగా ఉండకపోయింటే 7వ నెలలో అందరి ముందు సీమంతం చేసుకుని ఉండేదాన్ని కదా. ఏమండి, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మ, నాన్న, అక్క, అత్త, బంధువులు అందరి ముందు నేను ఆ ఫంక్షన్ని చేసుకుంటాను. నువ్వు డెలివరీ అయ్యే వరకు ఈ ఇల్లు దాటి ఒక్క అడుగు కూడా ఎక్స్ట్రా వేయలేవు. మళ్ళీ ఇన్ని రోజులు నిన్ను కాపాడుకొని ఇప్పుడు వదిలేస్తానని, బయటకు తీసుకువెళ్తానని ఎలా అనుకుంటున్నావు? అది జరగదు. బయటున్న దుష్టశక్తుల నుంచి నా బిడ్డ నేను కాపాడుకోవాలి. నీకు సీమంతం కావాలంతే కదా, నేను చేస్తాను. నువ్వు కోరుకున్నట్టుగానే, నీకు నచ్చినట్టుగానే చేస్తాను. ముందు నువ్వు కాఫీ తాగు. తాగు. బయటికి తీసుకుని వెళ్ళనని అన్నాడు. సీమంతం కోసం నన్ను ఇంటికి తీసుకుని వెళ్తాడా? ఒకవేళ తీసుకెళ్ళినా మళ్ళీ ఏదో రకంగా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చేస్తాడా?